ప్రతి ఒక్క నేత కార్మికునికి శాశ్వత ఉపాధి కల్పించడానికి ప్రభుత్వమే వారికి బ్యాంక్ రుణాలను ఇప్పించాలని సవర్ణం వర్కర్స్ యూనియన్ మహాసభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పవర్లూమ్ కార్మికుల వర్కర్స్ యూనియన్ మూడో మహాసభలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పవర్లూమ్ కార్మికులతో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పట్టణంలోని నేతన్న విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ముఖ్య కూడళ్ల నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభలకు సిఐటియు రాష్ట జిల్లా కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాల్సిందే కాని పారిశ్రామికవేత్తలకు భూములు పరిశ్రమలకు పెట్టుబడులు ఇప్పించి ముందుండే ప్రభుత్వాలు మాత్రం అందులో పనిచేసే కార్మికుల సమస్యలను మాత్రం ఏ కోశన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కార్మికుల పక్షాన వారి సమస్యలను చర్చించడానికి కార్మిక సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని సిరిసిల్ల నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కోసం ప్రతి ఒక్క కార్మికునికి రెండు గుంటల భూమితో పాటు నాలుగు నుండి ఆరు జోడీల మనమగ్గాలను ప్రభుత్వమే బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించి వారికి జీవనోపాధి చూపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మహాసభలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని కార్మిక సమస్యలను చర్చించుకోవడానికి డిమాండ్ల సాధనకు ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలో నిర్ణయాలు చేసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. మరి పరిశ్రమ రావాలనుకున్నప్పుడు పెట్టుబడులు తీసుకుని యజమానులు వస్తారు, పెట్టుబడులు తీసుకుని షేర్లు వస్తారు, పరిశ్రమలు పెడతారు, వాళ్ళకు భూమి ఇస్తావు, వాళ్ళకు కరెంట్ ఇస్తావు, వాళ్ళకు నీళ్లు ఇస్తావు. కానీ అన్ని ఇచ్చినా కూడా అక్కడ పనిచేసే కార్మికులు ఉండాలి. కార్మికులు లేకుండా ఏ ఫ్యాక్టరీలో ఉత్పత్తి రాదు. అందుకే నువ్వు ఎంత అద్భుతమైన పారిశ్రామిక విధానం తెచ్చినా, కొత్త కొత్త ఫ్యాక్టరీలు తెచ్చినా అందులో పనిచేయాల్సిన కార్మికులు కాబట్టి కార్మికుల సంక్షేమం ఏంటి, కార్మికుల హక్కులు ఏంటి, కార్మికుల వేతనాలు ఏంటి, ఇవి మాట్లాడాలంటే మరి కార్మిక సంఘాలతో మాట్లాడకపోతే ఎట్లా? అందుకని ఈ ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం, ఎప్పటికైనా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో మీరు రెండు గంటల్లో మూడు గంటల్లో ఈ రోజు కార్మిక సంస్థల మీద చర్చించాలని ఈ రోజు మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సిరిసిల్ల నుంచి గెలిచినటువంటి వారే ఈ రోజు పరిశ్రమల మంత్రిగా ఉన్నారు కాబట్టి సిరిసిల్లలో ఉన్న